చంద్రబాబు అయితే వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు. ఒక పక్కన పవన్ కళ్యాణ్తో సాన్నిహిత్యం పెంచుకుంటూ ఎలాంటి పొరపొచ్చాలు రాకుండా చూసుకుంటూ ఆయనకి గౌరవం ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటూ కూటమిలో కూటమి అధినేతగా బాధ్యతాయుతమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు. ఇది నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేటప్పటికీ ముఖ్యమంత్రిగా ఎప్పుడు జనంలో ఉంటుండాలి అన్నటువంటి కాన్సెప్టు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్నటువంటి కాన్సెప్టు అటు తండ్రి కొడుకులు ఇద్దరూ చేస్తున్నారు. అటు చంద్రబాబు గారు ఏమో పోలవరం సందర్శించి రావడం, ఇటు పక్కన అధికారులతో సమీక్షలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం, ఇంకోవైపున లోకేష్ వచ్చేటప్పటికీ రోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ఉండటం. అదే సందర్భంలో ఏ సమస్య అయితే అంటే వైసీపీ ఎక్కడ మిస్ అయిందో దాన్ని క్యాచ్ చేసుకునేందుకు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి జగన్ హయాంలో పుస్తకాలు తీసేస్తే లోకేష్ వచ్చి పెట్టడం, ఇట్లా ఎక్కడ వాళ్ళు మిస్ అయ్యారో దాన్ని క్యాచ్ చేసుకునేటటువంటి ప్లాన్ చేసుకుంటున్నారు. మూడోది వచ్చేటప్పటికి భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదగనీయకుండా వేయాల్సినటువంటి వ్యూహాలని పర్ఫెక్ట్గా చేసుకుంటెళ్తున్నారు. టోటల్గా ఎన్ని రకాలుగా ఏ ఒక్క చోట లోపం రాకుండా చూసుకునేటటువంటి ప్రయత్నం పర్ఫెక్ట్గా వెళ్తోంది. ప్రతి క్షణం ఏదో జరుగుతోంది, ఏదో జరుగుతోంది. అంటే వాళ్ళకి మీడియా సపోర్ట్ చాలా బలంగా కూడా ఉండటం మూలంగా ప్రతి నిమిషం కూడా వాట్సాప్లో కానీ మనకి పేపర్లో కానీ నెట్ ఎడిషన్స్లో కానీ అన్నిట్లో ఇదిగో ఇది జరిగిపోయింది, అది జరుగుతోంది, ఇది జరుగుతోంది. ఇది జగన్ దగ్గర లోపించింది, అదే చంద్రబాబు దగ్గర సక్సెస్ అయ్యేది అదే. ప్రతి క్షణం ఏదో జరుగుతోంది అన్నటువంటి కాన్సెప్ట్ అయితే జనంలోకి తీసుకెళ్తున్నారు. అది చాలా ముఖ్యమైనటువంటి వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు.